ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఏపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీ ప్రభావం ఎలా ఉన్నా రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడతారని అంటున్న కనుమూరి బాపిరాజుతో మా ప్రతినిధి మురళీధర్ ఫేస్ టు ఫేస్. నాయకులు, మాజీ మంత్రివర్యులు, స్టేట్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కనుమూరి బాపిరాజు గారు మనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత పూర్తి జవసత్వాలు వచ్చినట్టు కూడాను ఒక ప్రచారం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తున్నారు. అది ఎంతవరకు సాధ్యం? అంటే గతంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తానికి ఆయన కరెక్ట్గా నమ్మకం వచ్చంటారా? మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా నేను రాహుల్ గాంధీ గారి యొక్క ఆమోదంతో అవుతాను. నేషనల్ పార్టీ కాబట్టి మేనిఫెస్టో అంటే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజల యొక్క కష్టసుఖాలు అవగాహన చేసుకుని సాధ్య అసాధ్యాలు ఆర్థికంగా చేయగలుగుతాం లేదా అన్ని కోణాలు ఆలోచించుకుని తీసుకునేటువంటి నిర్ణయం. మేనిఫెస్టో ఇచ్చి దాన్ని మనం అవలంబించబోవటం అనేది ప్రజలు అవమానించటం, ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారు కూడా మనం చెప్పడం జరిగింది. ఏది సాధ్యమో అదే మనం మేనిఫెస్టోలో పెట్టాలి అనే మాట ఆయన చెప్పడం జరిగింది. దానికి నేను అంగీకరిస్తున్నాను. మేనిఫెస్టోలో ఇవాళ మేము పెట్టినటువంటి ప్రత్యేక హోదా అనేది ప్రాధాన్యత. ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఆయన ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఆంధ్రప్రదేశ్లో తొలి సంతకం పెడతానన్నది కూడా ఆయన ఇచ్చిన ప్రాధాన్యత. దురదృష్టం ఏంటంటే ఇక్కడ మేనిఫెస్టో ఉన్నటువంటి ఆ యొక్క గౌరవాన్ని కూడా మర్చిపోతూ ఉన్నాం. కేవలం మేము ఇచ్చినటువంటి 5 సంవత్సరాల మేనిఫెస్టో ఆనాడు యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి సహకారంతో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఈవేళ మళ్ళా పోలవరం ప్రాజెక్టు కానీ లేకపోతే మిగతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఆ బిల్లు ఎన్ని ఇచ్చారో అన్నీ కనుక పూర్తిగా చేసుకుని ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రం చాలా అభివృద్ధి అయ్యేది. దురదృష్టం ఏంటంటే మేము ఇచ్చినటువంటిది ఏమాత్రం ఫుల్ఫిల్ చేసుకోలేకపోయారు. నా దృష్టిలో మేము ఇచ్చినటువంటి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదాని ఇప్పటిదాకా వాడుకోకుండా కొన్ని కాలం అవసరం లేదని చెప్పి మేము చిట్ట చివరి దాకా అది అవసరం, అది లేకపోతే దీని భవిష్యత్తు లేదని చెప్పుకుంటూ వచ్చి ఆల్ ఇండియా లెవెల్లో ప్లీనరీ సెషన్లో కూడా ఎక్స్క్లూజివ్గా ఆల్ ఇండియా నేషనల్ వైడ్ కాకుండా ఎక్స్క్లూజివ్గా స్టేట్ని దృష్టిలో పెట్టిన ప్లీనరీ సెషన్లో సబ్జెక్ట్ అనేది నా జీవితంలో ఇప్పటిదాకా ఎరగను అటువంటి ప్రాముఖ్యత ఆయన ఇచ్చారు. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా తొలిసారి సంతకం, ఈ ప్రభుత్వం ఉంచితే తొలి సంతకం పెడతాననేటువంటి మాట, ఈ ప్రపంచంలో ఏ శక్తులు అడ్డం వచ్చినా నేను తొలి సంతకం పెట్టడం ఖాయం, ఈ తెలుగు గడ్డమే పెట్టడం కాదు అనేటువంటి మాట ఆయన అనటం కూడా చాలా గర్వం అనిపిస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే ఆనాడు మేము ఇచ్చినటువంటి 5 ఇయర్స్ ప్రత్యేక హోదా కానీ మేనిఫెస్టోలో వచ్చినట్టే కాకుండా మేము బిల్లులో పాస్ చేసింది కానీ అవలంబించుకోకుండా ఎడదీసినందుకు బాధపడుతూ ఇచ్చిన తర్వాత కూడా సవ్యంగా వాడుకున్నందుకు నష్టపోయారు ఆంధ్ర వాళ్ళని ఈయన ఇంత స్టెప్ తీసుకున్నారు. కాబట్టి మిగతా వారందరూ కూడా మేనిఫెస్టో విషయంలో ఆ గౌరవాన్ని ఉంచుకోవాల్సిన బాధ్యత మనకుంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నికల్లోకి వస్తున్నారు. ఎన్నికల్లో ఆయన ఎలాగ విజయం సాధిస్తారనుకుంటున్నారు? దేశ రాజకీయాల్లోనే ఒక మార్పు వచ్చే పరిస్థితి ఉంది. మీరు ఎలాగ ఏ రకంగా విశ్లేషిస్తారు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని ఏ పార్టీ ఆ పార్టీ, మోడీ గారిని బీజేపీ వాళ్ళను, మేము కాంగ్రెస్ వాళ్ళు అనేది ప్రధానమంత్రిగా ఊహించడంలో తప్పేం లేదు. కానీ ప్రజల్లోంచి వచ్చినటువంటి దానికి సమాజం నిర్ణయించినప్పుడే అది ఒక వేవ్ కింద వస్తుంది. ఆనాడు మోడీ గారికి భారతదేశంలో ఆమోదయమం లేదు, అంతటా కూడా మోడీయే మన ప్రధానమంత్రి, మోడీ 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 అనేటువంటి మూమెంట్ వచ్చింది ఆయన కావాలని. ఈవేళ రాహుల్ గాంధీ గారు కావాలని మూమెంట్ కూడా వచ్చింది భారతదేశంలో. అందులో ఆ ప్రజల యొక్క వాహిని అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చలేకపోయారు.
అనేటువంటి మాట జనంలోకి వెళ్ళిపోయింది. అది ఈ 15 లక్షలు ఇవ్వటం కానివ్వండి, లేకపోతే ఏ కార్యక్రమం అయినా అని ఎన్నో ఊహించారు. నా దృష్టిలో ఆయన ఏమో కావాలని చెప్పి తప్పు చేయటువంటి కూడా నిందించిన ఎవరిని, కానీ చెప్పింది సాధించలేకపోయారు. అంటే ఆయన ఒక నోట్లు రద్దు చేయాలనుకోండి, ఆర్బీఐతో సంప్రదించాలి, ఫైనాన్స్ మినిస్టర్తో సంప్రదించాలి, పార్లమెంట్కి ఆమోదం పొందాలి, కనీసం ఎన్డీఓ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులతో మాట్లాడాలి, ఎవరో కాకపోతే బీజేపీ ఎంపీలతో మాట్లాడాలి, ఎవరితో ఎక్కడ ఏం మాట్లాడకుండా సడన్గా అనౌన్స్ చేసి 50 రోజులు మీరు నా కష్టాన్ని, ఈ జరిగినటువంటి కష్టాన్ని భరించండి, తర్వాత సస్యశ్యామలం అయిపోతుంది, జీవితాలు అయిపోతాయి అని చెప్పారు ఆయన. ఏమైంది, 50 రోజులు పోయిన తర్వాత 5 ఏళ్ళకి మన డబ్బులు మనం తెచ్చుకుంటానికి, బ్యాంకులోంచి మనం తెచ్చుకుంటానికి బెగ్గర్స్గా తయారయ్యాము. దురదృష్టం కదా ఇది, అంతర్జాతీయంగా ఆఫ్రికన్ దేశంలో కూడా ఇది దుస్థితి. వాడు సంపాదించిన డబ్బు వాడికి వస్తుంది, కానీ మన సంపాదించిన డబ్బు మన బ్యాంకులో డబ్బు తిరిగి మనకి నోచుకోలేకపోయాం. కాబట్టి నేను ఇది ఏంటంటే, ఆయన ఇటువంటి పని చేయాలని ఉద్దేశం ఉన్నప్పుడు దాన్ని ఎంతోమంది మేధావులతో సంపాదించవలసిన బాధ్యత ఉంది. ఫర్ ఇన్స్టెన్స్, ఈవేళ రాహుల్ గాంధీ గారు ఏం చేశారు, న్యాయ అనే స్కీమ్ పెట్టారు. ఆ స్కీమ్లో ఉన్న భాగం ఏంటి, 20% భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా జీవితాన్ని ఇబ్బందులు ఉన్నటువంటి వారిని గ్రహించి 25 కోట్ల మంది కుటుంబాలకి, నిరుపేద కుటుంబాలకి ఐడెంటిఫై చేసి, రిజర్వ్ బ్యాంక్ మాజీ చైర్మన్ రంగరాజన్ కానీ ఫైనాన్షియల్గా అనేక మేధావులతో కానీ 6 మాసాలను సంప్రదించి నెలకి 6,000 చొప్పున, 12 మాసాలకి $12,70,000 చొప్పున వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంటాను, హోంవర్క్ చేశారు. కాబట్టి ఆ రకంగా ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉండి, ప్రైమ్ మినిస్టర్గా కాకుండా ఇంత హోంవర్క్ చేశాడు. ప్రైమ్ మినిస్టర్గా ఉండి నేను హోంవర్క్ చేసి ఉండవలసింది. పైగా ఈ విషయంలో కూడా ప్రజలకు ఎందుకు నమ్మకం అనుకుంటారేమో. మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, చండీగఢ్లో మన ఎలక్షన్ ముందు ఆయన ఏం చెప్పారు, మీరు డ్వాక్రా గ్రూప్ 2 లక్షలు గ్రూప్కి రిలీఫ్ చేయటాను, కానీ రైతులు, రైతు కూలీలు డబ్బుల్ని బకాయిని రిలీఫ్ చేయటాను, కానీ మా ప్రభుత్వం వస్తే 10 రోజుల్లో చేస్తా అన్నారు. 10 రోజుల్లో ప్రభుత్వం రానే వచ్చింది, వాళ్ళు ముఖ్యమంత్రితో సంప్రదించారు. 10 రోజులు మనం ఎప్పుడు చేద్దాం అంటే 10 రోజులు హామీ ఇచ్చాం కదా చేద్దాం అన్నారు ముఖ్యమంత్రులు. ఈయనేమన్నారు, అన్ని బకాయిలు బ్యాంకులో ఉన్నాయి కదా, సంప్రదించిదే ఉంది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నువ్వు కట్టాలి, ఇక 2 డేస్ చాలదా మీకు అన్నారు. 2 డేస్లో కట్టేశారు. కాబట్టి ఆయన మాటని పోషించుకుంటాడనే నమ్మకం సమాజంలో వచ్చింది. ఆయన కొద్దిగా, ఆయన అప్రోచ్లో కూడా కొద్దిగా హ్యూమన్ టచ్ కనపడుతూ ఉంది. కాబట్టి నేను ప్రధానమంత్రి అవుతాడని ఆయన నా పార్టీ గారిని బదులు, సమాజంలో ఆయన ప్రధానమంత్రి అవ్వాలనేటువంటి ఒక రకమైన వాతావరణం వచ్చింది, దానికోసం ఎదురు చూస్తాను. అంటే మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది, పొత్తు పెట్టుకుని విఫలం చెందింది. మరి ఆంధ్రప్రదేశ్లో పొట్టు పెట్టుకుపోతానికి గల కారణం అదేనంటారా? మరి కాంగ్రెస్ పార్టీతోటి ఎన్నో సంవత్సరాలుగా ఉప్పు నిప్పుగా ఉన్న తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలవడం వల్ల అది ప్రజల్లో తీవ్రమైన విభేదాలు కానీ అయితే ప్రభావం చూపించే పరిస్థితి ఉందని చెప్పేసి మీ వెనక దగ్గర ఈ ఎన్నికల్లో. తెలంగాణలో తెలుగుదేశం వాళ్ళు కలవడం అనేది మాకు సంబంధం లేదు, అదొక సపరేట్ రాష్ట్రం. అది ఆల్ ఇండియా కాంగ్రెస్ సంప్రదించి వాళ్ళు కలుపుకున్నారు, కానీ మమ్మల్ని సంప్రదించవలసింది, మాది సపరేట్ స్టేట్ మాది. కాబట్టి వాళ్ళు కలవటానికి, మేము కలగపోవటానికి సంబంధం లేదు. అర్థమైందా? కలిసి ఉంటే బాగుంటుందని కొంతమంది, కలగపోతే అంటే కలిసి ఉంటే తాత్కాలికంగా మాకు బెనిఫిట్ ఉండొచ్చు, కలిస్తే పర్మనెంట్గా అన్నా డిఎంకే లాగా తమిళనాడులో అన్నా డిఎంకే, డిఎంకే ఏదో ఒకటి ఉంటుంది కదా, కాంగ్రెస్ ఇద్దరితో ఎవడో కలిసి బతకవలసిందే. అటువంటి పరిస్థితి కాంగ్రెస్కి వస్తుందేమో, కాబట్టి ఇవాళ కాబట్టి రేపన్నా వస్తుంది, కానీ స్వతంత్రంగా వస్తే బాగుంటుంది అనేటువంటి మాట కొంతమందిలో ఉంది. ఏదైనప్పటికీ కూడా ఏఐసీసీ నిర్ణయం అది, మా నిర్ణయం కాదు, వారి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ కొద్దిగా
తక్కువ స్థాయిలోనే ఉంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళ అబ్బాయి సూర్యప్రకాష్ రెడ్డి కానీ, తర్వాత కుండ్ర మురళి కానీ, కాంగ్రెస్ పార్టీ చెందిన పెద్ద పెద్ద నేతలంతా పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. ఇది మరి ఏ రకంగా ఈ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది ఈ పరిణామాల వల్ల? పార్టీ మాట్లాడి ఇండివిజువల్ డిసిషన్ అది, కాబట్టి నేను ఎప్పుడు కామెంట్ చేయను. ఎందుకంటే గెలిచిన తర్వాతే పార్టీ మారుతున్నారు కదా, మరి గెలవకముందు పార్టీ మారినప్పుడు నీకు నేను అడగలుగుతాను. కాబట్టి ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఈనాటిది కాదు, 100 సంవత్సరాలు నిండినటువంటి పార్టీ. తాత్కాలికంగా గవర్నమెంట్ రావచ్చు పోవచ్చు, కానీ శాశ్వతంగా ఒక పార్టీ రూల్ చేయదు. కాబట్టి మా సిద్ధాంతాలు మా సేవలే మమ్మల్ని కాపాడతాయి. ఇందిరాగాంధీ గారు ఒక మాట చెప్పారు మాకు, మీరు మన గవర్నమెంట్ ఉందా లేదా అనే భావం మీకు వద్దు, కాంగ్రెస్ కార్యకర్తలుగా కాంగ్రెస్ నాయకులుగా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క సమస్యల్ని ఆ ఏ ప్రభుత్వం అంటే వారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ కష్టకాలు పాలు పంచుకోవటం అది మీ ధ్యేయం, అదే కాంగ్రెస్ యొక్క ఉద్దేశం. గవర్నమెంట్ వస్తుందా పోతుందా అనేది మనకు కాదు, వాళ్ళ ప్రజల సమస్యని మన సమస్యలుగా భావించి వాళ్ళకి సహకారంగా ఉండమని చెప్పింది. ఆ ఉద్దేశంతో మేము ఉండగలుగుతున్నాం హ్యాపీగా. జాతీయ స్థాయిలో అన్ని నేషనల్ ఛానల్స్ కానీ లేకపోతే కొన్ని ఏజెన్సీలు కానీ వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు, మరి ఈ పరిస్థితుల్లో మీరేమంటారు కాంగ్రెస్ పార్టీకి? మీకు ప్రెస్ వారికి స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యంలో మీకు ఒపీనియన్ ఇవ్వగలుగుతారు, అది ప్రజల ఒపీనియనా మీ ఒపీనియనా కాలం నిర్ణయిస్తుంది. ఎన్నో రోజులు ఉండదు, 11వ తారీఖు మా భవిష్యత్తు తెలిసిపోతుంది, 23వ తారీఖు భారతదేశం భవిష్యత్తు తెలిసిపోతుంది. నా రాజకీయ 40 ఏళ్ళ జీవితంలో ఎప్పుడు ఇలా గెలుస్తానని కానీ, ఇన్ని వేల ఓట్లతో గెలుస్తానని కానీ, లేదా ఇన్ని ఎమ్మెల్యేలు మాకు వస్తారని కానీ ఎప్పుడు చెప్పలేదు. మనకు ఉన్నదల్లా ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఈ ఓటు హక్కు ఒకటి ఉంది, ఆ ఓటు హక్కు కూడా మనం ఎందుకు దాన్ని హైజాక్ చేయాలి? వాళ్ళు ఒపీనియన్ ఇవ్వనే ఉండి ఇచ్చిన తర్వాత లెక్క ఎట్టుకున్న తర్వాత వారి నిర్ణయాన్ని గౌరవించండి. ప్రజాస్వామ్యంలో ప్రజలు సుప్రీం, వాట్ ఎవర్ ది డిసైడ్ యూ హవ్ టు రెస్పెక్ట్ దెమ్. ఒక సీనియర్ రాజకీయ నాయకు ప్రస్తుతం రాజకీయ పరిస్థితి ఎలా ఉంది అంటే, రాష్ట్రంలోనూ ఎప్పుడూ లేని విధంగా ముక్కోన పోటీతో పాటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఐదుగురు కలిసి పోటీ చేస్తున్నారు, ఓటర్లంతా విడిపోయే పరిస్థితి ఉంది, ఏ మతానికో కులానికో రకరకాలు విడిపోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఏది అధికారం చేపట్టబోతుంది ఒక రాజకీయ సీనియర్గా ఉద్దండులుగా? నేను ఏ పార్టీ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ నేను చెప్పను, కానీ నా దృష్టిలో నా 45 సంవత్సరాలు రాజకీయాల అనుభవంలో ఈ రాష్ట్రానికి, భారతదేశానికి అంటారు మన రాష్ట్రానికి, ఈవేళ పార్టీ రహితంగా పార్టీలకు అతీతంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చేటువంటి ప్రత్యేక హోదాని ప్రాధాన్యత ఇచ్చి అన్ని పార్టీలు కూడా నిన్న మాటదాకా కొంతవరకు పూర్తిగా సగం అన్ని రకాలుగా ప్రత్యేక హోదా మాట్లాడిన వారే, ఈవేళ అందరూ ముక్తగానంతో ప్రత్యేక హోదా అంటున్నారు. ప్రత్యేక హోదా అది ఇచ్చింది కాంగ్రెస్, వాడుకోలేనిది 5 ఏళ్ళు తిరిగి ఇచ్చేది కాంగ్రెస్, కాబట్టి మిగతా ఎన్డీఏ అంటారా దాన్ని స్వస్తి చెప్పింది. కాబట్టి నా దృష్టిలో పాలిటిక్స్ రాజకీయానికి అతీతంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలిపి, నేను ఏ శక్తుల ప్రపంచంలో అడ్డం వచ్చినా నేను ప్రదర్శ సంతకం పెడతానన్న మాటకి నా హృదయపూర్వకమైన కోరిక ఏంటంటే, రాజకీయాలకు అతీతంగా ఈ ఎలక్షన్కి ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఉంటే తప్ప మనకి భవిష్యత్తు లేదు అనేది సత్యం, అందరూ ఒప్పుకున్నటువంటి విషయం. అటువంటి ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి రాహుల్ గాంధీ గారికి దోహదపడటం అనేది, సహకరించడం అనేది, పెద్ద హృదయంతో సాయం చేయాలనేది నా నిండు మనసుతో కోరుకుంటున్నాను. మీరు ఈ నేపథ్యం నరసాపురం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు, ఎలా ఉన్న ప్రచారం ఎలా ఉంది, ప్రజల నుంచి ఏ రకమైన స్పందన వస్తుంది? నేను ఇప్పటికి అనేక ఎలక్షన్లో ప్రచారం చేశాను. నేను నా ప్రజల ముందు ఎప్పుడు వాగ్దానాలు చేసి ఎప్పుడు నేను ఎన్ని పదవులు చేయలేదు. ప్రజల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ విషయాలు తెలుసుకుంటాం, జీర్ణించుకుంటాం, అధికారం వచ్చినప్పుడు దాన్ని చేయడానికి ప్రయత్నించటం. ఫర్ ఇన్స్టెన్స్, నేను మన ఎలక్షన్లో గతంలో లేను, 2009లో గెలిచి ఉన్నాం. నేను ఎప్పుడు 99 వేస్తాను, బొంబాయి రైలు వేస్తాను, లేకపోతే షిరిడీ రైలు వేస్తాను, ప్రత్యేక మన
పాస్పోర్ట్ ఆఫీస్ తెస్తాను ఇటువంటివి చెప్పలే. ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు, ఏది మనకు అవసరం. అలాగే రోడ్ల విషయంలో కూడా నేషనల్ హైవే రోడ్లు లాసర్ నుంచి చించినాడు బ్రిడ్జి దాకా 1,000 కోట్లు వరకు, ఇటువంటి అన్నీ కూడా ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న అలవాటు. అది కూడా ఏ ప్రభుత్వం ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా నేను పనిచేసుకున్నా ఏమండి. కాబట్టి నా సమస్యల పట్ల నేను ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తాను, కన్విన్స్ చేసుకుంటాను, చేయించుకుంటాను. కాబట్టి నాకు ఆ పార్టీ వల్ల నాకు నా ప్రజలకు ఇప్పుడు నష్టం రాను నా బిహేవియర్ వల్ల. అందుకే నేను ప్రజాప్రతినిధిని, ప్రజల్లో ఉన్న కష్టకాలను అవగాహన చేసుకుంటాం, దాన్ని ఫలితాలు తీసుకొచ్చి అందజేయటం, అదే నా డ్యూటీ తప్ప గెలిపోవటం అనేది ఆల్ చేతితో పని. గెలిచిన తర్వాత ఏం చేయాలనేది నా పని. ఇది నర్సాపురం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కనుమూరి బాపిరాజు గారి మనోగతం. కెమెరా పర్సన్ సమీర్తో మురళీధర్, AP 24/7, పశ్చిమ గోదావరి జిల్లా ఐ భీమవరం.